స్టీఫెన్ హాకింగ్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ సైంటిస్ట్ పేరు తెలియని వారుండరు నోబెల్ బహుమతి రాకపోయినా ఆయన భూమి పుట్టుక ఆకాశంలోని వింతల గురించి ప్రపంచానికి చెప్పిన విషయాలు అబ్బురపరుస్తాయి అయితే హాకింగ్ అందరిలా సామాన్యుడిలా ఉండి కనిపెడితే గొప్పతనం లేదనేవారేమో కేవలం ఇరవై ఒక్కేళ్లకే ఎమియోట్రోపిక్ లాచురల్ స్కెర్లోసోసిస్ బారిన పడ్డాడు కండరాల్లో ఉండే న్యూరాన్స్ దెబ్బతినడంతో మొత్తం వీల్చైర్కే పరిమితమయ్యాడు ఇలాంటి జబ్బు చాలా అరుదుగా వస్తుంది అయినా స్టీఫెన్ హాకింగ్ ఎప్పుడూ జీవితం మీద విరక్తి చెందలేదు పైగా కసిగా తనకిష్టమైన కాస్మాలజీపై దృష్టి పెట్టి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు చిన్నప్పుడు ఎంతో చురుకుగా ఉండేవాడు పైగా అల్లరి పనులు చేస్తూ చదువు మీద దృష్టి పెట్టేవాడు కాదు ఈ అల్లరి కుర్రాడు రెండో ప్రపంచ యుద్ధంలో మునిగిపోయి అల్లకల్లోలంగా ఉన్న సమయంలో ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్లో జనవరి ఎనిమిది పంతొమ్మిది వందల నలభై రెండులో పుట్టాడు స్టీఫెన్ ఇంట్లో అంతా మేధావులే తల్లి ఇసోబెల్ ఆడవాళ్లు పెద్దగా చదువుపై దృష్టి పెట్టని రోజుల్లోనే ఆక్స్ఫోర్డ్లో డిగ్రీ చేసింది తండ్రి కూడా అదే ఆక్స్ఫర్డ్లో మెడికల్ రీసెర్చర్గా ఉన్నారు ఇంట్లో అంతా చదువుపైనే దృష్టి పెట్టేవారు కనీసం తినే టైంలో కూడా పుస్తకాలు చదువుతూనే ఉండేవారట అయినా స్టీఫెన్ హాకింగ్ స్కూల్లో ఎప్పుడూ పెద్దగా మార్కులు తెచ్చుకునేది లేదు తన ర్యాంక్ చివరి నుండి థర్డ్ ప్లేస్లో ఉండేదని స్టీఫెన్ చెబుతూ ఉంటారు ఇక స్కూల్ నుండి ఇంటికి రావాలంటే ప్రతిరోజూ ఒకే రూట్లో రావాలని బోరుగా ఉంటుందని కొత్త కొత్త రూట్స్ కనిపెడుతూ వచ్చేవాడు అయితే స్టీఫెన్ హాకింగ్ తండ్రి ఆఫ్రికాలో రీసెర్చ్ కోసం వెళ్లినప్పుడు అతని తల్లి ఇంటి వెనకాల ఉన్న గార్డెన్లో ప్రతిరోజూ సాయంత్రం పిల్లలతో ఆడుకుంటుండేది అప్పుడే ఆకాశంలో ఏముంటుందో తెలుసుకోవాలని స్టీఫన్ ఎప్పుడూ తల్లితో అనేవాడు ఏదో ఓ రోజు అక్కడ ఏముందో కనుక్కుంటాను వీలైతే వెళతాను అనేవాడు అయితే ఆ మాటల్ని తల్లి సరదాగా తీసుకునేది అంతా మామూలుగానే జీవితం గడిచిపోతోంది స్టీఫన్ చదువును ఏదో కాని చేస్తున్నాడు స్కూల్ పుస్తకాలపై రోజుకు గంట మాత్రమే దృష్టి పెట్టేవాడు మిగతా సమయంలో ఏదైనా కొత్తగా కనిపెట్టాలని ప్రయత్నించేవాడు ఫ్రెండ్స్తో కొత్త కొత్త గేమ్స్ను చేసి ఆడేవాడు ఇలా జీవితం సాగుతూ ఉండగానే తండ్రి స్టీఫెన్ను కూడా డాక్టర్ను చేయాలనుకున్నాడు కాని తనకు మ్యాథ్స్ అంటే ఇష్టమన్నాడు స్టీఫెన్ దీంతో నీ ఇష్టం అంటూ వదిలేశాడు తండ్రి కాకపోతే ఆక్స్ఫర్డ్లో అప్పుడు మ్యాథ్స్ డిగ్రీ కోర్స్ లేదు దీంతో ఫిజిక్స్లో జాయిన్ అయ్యాడు పైగా తనకు సైన్స్ అందున స్కైపై ఇష్టం ఉండడంతో స్టీఫెన్ అందులో చేరిపోయాడు మెల్లగా పై దృష్టి పెట్టాడు అసలు భూమి ఎలా ఏర్పడిందనే దానిపై అన్ని రకాల బుక్స్ చదివాడు కాకపోతే కొత్తగా చేసేదేమీ లేదు ఏదో చదివాడు అంతేకాని బ్రైట్ స్టూడెంట్ అని కూడా అనిపించుకోలేదు అలా ఆడుతూ పాడుతూ పంతొమ్మిది వందల అరవై రెండులో నాచురల్ సైన్స్లో డిగ్రీ పూర్తి చేశాడు ఆ తరువాత ఆక్స్ఫర్డ్లోని ట్రినిటీ కాలేజీలో కాస్మాలజీలో పీహెచ్డీ కోసం జాయిన్ అయ్యాడు స్టీఫెన్ పీహెచ్ చేస్తుండగానే ఒక పార్టీలో లాంగ్వేజెస్లో డిగ్రీ చేస్తున్న జేన్ వైల్డ్ అనే అమ్మాయిని కలిశాడు ఇద్దరూ సరదాగా పరిచయం చేసుకున్నాక ప్రేమలో పడ్డారు అప్పుడే తనను పెళ్లి చేసుకుంటావా అని స్టీఫన్ జేనీని అడిగాడు అయితే ఆమె ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పింది అయితే అంతకుముందే స్టీఫెన్కు అన్ని అతి భయంకరమైన జబ్బుని డాక్టర్లు చెప్పారు తన తండ్రి డాక్టర్ కావడంతో స్టీఫెన్ బాడీలో తేడాను గమనించారు అప్పటికే ఉన్నట్లుండి కండరాల్లో పటుత్వం కోల్పోయి కింద పడుతున్నాడు మాటల్లో నత్తి వస్తోంది దీంతో డాక్టర్లు రకరకాల పరీక్షలు చేసి ఏఎల్ఎస్ ఉంది అది కూడా మల్టిపుల్ డిసీజ్ అని చెప్పారు దీంతో తండ్రి కృంగిపోయారు కాని స్టీఫన్ మాత్రం ధైర్యంగానే ఉన్నాడు రెండు మూడేళ్ల కంటే ఎక్కువ బతకవని చెప్పడంతో కొద్దిగా భయపడ్డా అతి తక్కువ సమయంలో ఏదైనా ఒకటి సాధించాలని కసిగా కాస్మాలజీపై దృష్టి పెట్టాడు ఇక తన మ్యారేజ్ ప్రపోజల్ టైంలోనే తనకున్న డిసీజ్ గురించి జేన్కి చెప్పాడు స్టీఫెన్ ఆమె షాక్కు గురైంది అయినా నీవు బతికున్నన్ని రోజులు నీకు ఏం చెయ్యాలో అది చేస్తాను అని జేన్ ధైర్యం చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు పైగా పిల్లలంటే బాగా ఇష్టమున్న స్టీఫెన్కు మూడేళ్ల వ్యవధిలోనే ఇద్దరు పిల్లలు పుట్టారు మళ్లీ మరో అబ్బాయిని దత్తత తీసుకున్నాడు స్టీఫెన్ హాకింగ్ తనకు ఎక్కువ సమయం లేదు బతికున్న రోజుల్లోనే ఏదైనా చెయ్యాలి అని కాస్మాలజీపై విస్తృతమైన పరిశోధనలు చేశాడు ఆరోగ్యం మూడేళ్లలోనే మొత్తం కుంచుకుపోయింది మొత్తం వీల్చేరికే పరిమితమయ్యాడు అయినా తన పరిశోధనలు ఆపలేదు అప్పుడే తోటి సైంటిస్ట్ పెన్ రోజుతో కలిసి బ్లాక్ హోల్స్ ని కనిపెట్టారు దీంతో కెరీర్ సెట్ అయిపోయింది ఈ కృష్ణ బిలాల గురించి ప్రపంచానికి చెప్పినప్పుడు అంతా షాక్ అయ్యారు ఒక్క రోజులోనే స్టీఫన్ వరల్డ్ హీరో అయిపోయాడు ఈ కృష్ణ బిలాలు కోటి సూర్యులను కూడా మింగగలవు కోట్లాది భూమిలాంటి గ్రహాలు కూడా అవలీలగా బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతాయి దాని గ్రావిటీ అలా ఉంటుందని చెప్పాడు ఇక ఎర్త్ గెలాక్సీలో పాలపుంతల గురించి కూడా వివరించాడు ఇవన్నీ చూసి ప్రపంచం విస్తుపోయింది వీటిపై ది లార్జ్ స్కేల్ స్ట్రక్చర్ ఆఫ్ స్పేస్ టైమ్ అనే బుక్ను రాశాడు కొడుకు పుట్టిన మరుసటి ఏడాదే కేంబ్రిడ్జ్ కాస్మాలిటీ డిపార్ట్మెంట్లో మెంబర్ అయ్యాడు అప్పుడు స్టీఫెన్ వయస్సు ముప్పై రెండు మాత్రమే తన పరిశోధనలకు గాను అవార్డుల మీద అవార్డులు కూడా వచ్చాయి మొదట్లో వీల్ చైర్కి పరిమితమైనప్పుడు చేతివేళ్ల సాయంతో టైప్ చేస్తే కంప్యూటర్ మీద అందరికీ కనిపించేది కానీ రాను ఆ వేళ్లు కూడా పనిచేయడం మానేశాయి దీంతో అతని కోసమే పుట్టినట్లుగా కొంతమంది పరిశోధకులు సింథసైజ్ వాయిస్ టెక్నాలజీని కనిపెట్టారు అంటే చీక్ మజిల్ మూమెంట్ ని వాయిస్ గా మార్చే కంప్యూటర్ని స్టీఫెన్ హాకింగ్ కోసం తయారు చేశారు ఇప్పటికీ దాని సాయంతోనే హాకింగ్ మాట్లాడుతూ ఉంటాడు ఆ వాయిస్కున్న ప్రత్యేకతతో దానికి కాపీరైట్ కూడా చేయించుకున్నాడు హాకింగ్ అంటే ఎక్కడైనా సరే సినిమాల్లో కానీ టీవీల్లో కానీ ఆ వాయిస్ వాడాలంటే ఆయన అనుమతి తప్పనిసరి ఇక స్టీఫెన్ హాకింగ్ లైఫ్లో మరో ముఖ్యమైన విషయం ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ సామాన్యులకు సైన్స్ ని పరిచయం చేయాలని ఆయన రాసిన ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది అయితే అది మరీ కఠినంగా ఉందనే విమర్శలు కూడా రావడంతో యూనివర్స్ ఇన్ నర్చెల్ అనే మరో బుక్ ని కూడా రాశారు ఆయన రాసే ఆర్టికల్స్ బుక్స్ ఇప్పటికీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి అయితే ఆయనలో మంచి కమెడియన్ కూడా ఉన్నాడు అమెరికాలో ఫేమస్ అయిన బిగ్ బ్యాంగ్ థియరీలో కూడా ఆయన నటించాడు తనకు నోబెల్ రాకపోవడంపై తన మీద తనే సెటైర్ కూడా వేసుకున్న మేధావి హాకింగ్ ఇక సినిమాల్లోనే కాదు పాప్ ఆల్బమ్స్లో కూడా అక్కడక్కడా మెరిశారాయన తాజాగా ఆయన మరో సంచలనం రేపాడు ఒకప్పుడు ఈ భూమి ఏర్పడ్డానికి కూడా కారణం కావచ్చని న్యూటన్తో హాకింగ్ ఏకీభవించాడు కాని ఇప్పుడు గ్రాండ్ డిజైన్ అనే బుక్కులో దేవుడూ లేడూ ఏమీ లేదు శూన్యం నుండే భూమి ఏర్పడింది అని తెలిపాడు ఒకప్పుడు తాను భావించిన గాడ్ కాన్సెప్ట్ రాంగ్ ఒకవేళ దేవుడు నిజంగానే భూమిని సృష్టిస్తే మరి దేవుణ్ణి ఎవరు సృష్టించారు అని ఆయన అడిగారు శూన్యం నుండి భూమి ఏర్పడింది భూమికి సూర్యుడికి మధ్య కావలసినంత దూరం మాత్రమే ఉండడం మన అదృష్టం అని తేల్చేశారాయన ఇక గ్రహాంతరవాసులు ఉన్నారనే కాన్సెప్ట్ను ఆయన నమ్ముతారు ఏలియన్స్ ఎక్కడున్నారో కనుక్కోవాలి కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించడం మంచిదే కానీ వాళ్లు భూమిని చూస్తే మాత్రం వనరుల కోసం ఈ భూమిని నాశనం చెయ్యొచ్చు మనకంటే టెక్నాలజీలో ముందే ఉండొచ్చు అని హెచ్చరించారు కాబట్టి ఎలియన్స్తో జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇస్తూ ఉంటారు ఇక ఎలియన్స్ కంటే ముందే ఈ భూమి నాశనం కావచ్చు జెనెటికల్లీ మాడిఫైడ్ వైరస్ ఈ భూమిని నాశనం చెయ్యొచ్చు లేదంటే యుద్ధాలు అణుబాంబులు కూడా భూమిని ఎందుకు పనికిరాని గ్రహంగా మార్చొచ్చు కాబట్టి మనిషి వందేళ్లలో వేరే గ్రహంపై ఆవాసం ఏర్పరచుకోవాలి లేకుంటే మానవుడు కూడా అంతమైపోతాడు అంటూ స్టీఫెన్ హెచ్చరిస్తున్నారు వైకల్యం వెంటాడినా తనను మాత్రం ఎప్పుడూ తక్కువంచనా వేసుకోలేదు స్టీఫెన్ ఇప్పటికీ యూత్ని సైన్స్ వైపు తీసుకువెళ్లేందుకు తన మాటలతో పరిశోధనలతో ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు ఆయన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి